అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ సిరిసిరిమౌల మనం మూడు పాటల్ని నాన్నగారికి చాలా ఇష్టమైన పాట అండి. ఆయన ఎప్పుడు కోట్ చేసే పాట ఇది. ఎందుకంటే సాహిత్యపరంగా ఇందాక అన్నాం చూసారా, ఒక ఏదైతే మనసుకు ముడిపడిందో విశ్వనాథ్ గారి మనసుకి నాన్నగారి మనసుకి ఆ ముడికి దీంట్లో ఒక ముడి ఉంది. వేటూరు గారి పాటను ఎంతగా ప్రేమించారంటే చిత్రీకరణ మీద కూడా తర్వాత రోజుల్లో ఆయన విమర్శలు చేసేవారు, ప్రత్యేకంగా ఈ పాట మీద. అంతగా ప్రేమించి రాసినటువంటి పాట ఇది. ఈ అందానికి అందం పుత్రుడి బొమ్మ అనే పాట పవిత్రమైన ప్రేమ అంటే ఎలాంటి కల్మషం లేని స్వార్థం లేని ప్రేమ మనకి మూగ మనసుల్లో వారి గురువు గారు విశ్వనాథ్ గారు గురువు గారు తీసిన మూగ మనసుల్లో పాత్ర. అలాగే ఇందులో మన సాంబడి పాత్రలో మనకు కనిపిస్తుంది ఆ తను పవిత్రంగా ప్రేమిస్తాడు అమ్మాయి, క్షేమంగా ఆనందంగా ఉండడానికి తను తన జన్మ అంతా ఏం చేయగలనో అది చేస్తాను అనే భావంతో ఉండేటువంటి పాత్ర పాడే పాట ఇది. ఈ పాటలో మీరు కరహర ప్రియ అనే రాగం ఎంచుకున్నారు. సరిగమ పాదని సరిగప మగరి సాగరి ఇది పూర్తిగా ఏడుపు కాదు, పెయిన్. అమ్మాయికి పెళ్ళే వెళ్తోంది కదండి, మానవ సంబంధాల్ని బాగా చూపించే సినిమా డైరెక్టర్ అయితే అలా అంత ఆ సన్నివేశాన్ని అంత హత్తుకునేట్టు ఆ పాట రాసిన మా వేటూరి గారు. అప్పగింతలు అండి, అప్పగింతల వేదన. అప్పగింతలు లాంటివి, అప్పగింతలు లాంటివి. అప్పగింతలప్పుడు వేదన, అప్పగింతలప్పుడు సంతోషం ఉంటుంది, మన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్తుంది సంతోషం, కానీ మళ్ళీ ఒక పెయిన్. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికి అందనిది పూచిన కొమ్మ. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికి అందనిది పూచిన కొమ్మ. పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ, ఆ పలకమన్న పలకది పంచదార చిలక, కులుకే సింగారమైన కొల సిగ్గుల మొలక. పలకమన్న పలకది పంచదార చిలక, కులుకే సింగారమైన కొల సిగ్గుల మొలక. ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో, ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో. నిదురించే పెదవిలో పదముంది పాడుకో. పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ. ఆరాణి పాదాల పారాణి జిలుగులు, నీ రాజభోగాలు పాడని తెలుగులో. ఆరాణి పాదాల పారాణి జిలుగులు, నీ రాజభోగాలు పాడని తెలుగులో. ముడివేసిన కొంగునే గుడి ఉంది తెలుసుకో, ముడివేసిన కొంగునే గుడి ఉంది తెలుసుకో. గుడిలోని దేవతని గుండెలో కలుసుకో. పుత్తడి బొమ్మ పూసిన కొమ్మ, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ. ఈ జన్మకింతే ఇలా పా
కోరుకుంటాను ముందు జన్మ ఉంటే ఆ కాలి మూవనై పుడతాను పుట్టడి బొమ్మ పూచిన కొమ్మ పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ ఓ హార్మోనియం మీటర్ నొక్కగానే గతంలో వెళ్ళిపోతాం. ఆ తర్వాత మీలాంటి చక్కటి గాయకులు వాటిని ఆలాపిస్తుంటే గత స్మృతులను నెమరేసుకుంటూ ఆ పాట అంటే ఒరిజినల్ గా ఎలా ఉండేది ఆ పాట రికార్డింగ్ ముందు ఆ భావనలు ఆ టేప్స్ అవన్నీ వింటూ మా నాన్నగారికి ఇష్టమైనటువంటి పాటని మా అందరికి ఇష్టమైనటువంటి రామాచార్య గారి గళంలో వింటాం నిజంగా మాకు చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ఈ సినిమా పాటలు రికార్డింగ్ జరుగుతున్న సిట్టింగ్స్ జరుగుతున్న టైంలోనే అడవి రాముడు సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఈయన మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్స్ వేరు విభిన్న డైరెక్టర్స్ ఒకటి సంసార పక్షంగా ఉండేటువంటి మన బాపు గారి మాట అనమాట. మా నాన్నగారు సాహిత్యం గురించి చెప్పమంటే బాపు గారు ఒకే మాట అన్నారు వీడియోలో ఉంది సంసార పక్షం సెన్సార పక్షం అంటే అట్లాగా సంసార పక్షం రాఘవేంద్రరావు గారి సినిమా రెండు ఏకాలంలో నడుస్తున్నాయి. ఇక్కడ విశ్వనాథ్ గారి సినిమాల యొక్క టైటిల్స్ మీరు చూసుకుని ఉంటే గనక రకరకాల పేర్లతో వచ్చినాయి అనేక అక్షరాలతో. ఇక్కడ ఒక మీమాంస వచ్చింది సినిమాకి ఏం టైటిల్ పెట్టాలి ఎలాంటిది పెట్టాలి అనేటువంటిది జరిగినప్పుడు నాన్నగారు స అనేటువంటి స అనే శబ్దం అంటే సా గాని సా గాని మెలిక సా దీంతో వస్తే చాలా మంచిదండి దానికి గురుబలం ఉంటుంది ఆ మాటకి ఆ రకంగా పెడదామని చెప్పి సిరిసిమ్మకి పేరు పెట్టింది నాన్నగారు. అట్లాగే ఆ తదుపరి సినిమాలకు కూడా నాన్నగారు రెండు మూడు సినిమాలకి పేర్లు ఇచ్చారు. సత్యం థియేటర్ లో పెద్ద థియేటర్ లో వేశారు ఈ సినిమా. మెడ్రాస్ లో 100 రోజులు ఆడింది అది ఒక రికార్డ్ అండి. 100 రోజులు హౌస్ఫుల్ గా ఆడటం ఈ సినిమా మెడ్రాస్ సత్యం థియేటర్ లో. తమిళ కళాకారులు ఆదరించారంటే తమిళ వాసులు మా నాన్నగారి పేరు ఫుల్ ప్రేక్షకులు తమిళ ప్రేక్షకులు లేరు సింగులర్ గా బాగుండదు. సుందరరామూర్తి అంటే రాదు వాళ్ళకి సుందరమూర్తి అని పలకటం అలవాటు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మెడ్రాస్ లో ఎవరు సిరిసిమ్మ అని పెట్టుకున్నారు పేరు మా నాన్నగారికి.